हेलो फ्रेंड्स, वेलकम टू शेख बर्ड्स आदिलाबाद चैनल। इरोजु फ्राइडे मीकु तेलिसिंदे, नेनु फ्राइडे ना दग्गर उन्न बर्ड्स योक्क ब्रीडिंग प्रोग्रेस अनि चूपिस्तानु। इरोजु नेनु बज्जीस पैरट्स योक्क ब्रीडिंग प्रोग्रेस अनि चूपिस्तानु। वीडियो कोद्दिगा पेद्दगा अवुतुंदि एंदुकंटे मोत्तं 60 पेर्स बज्जीस उन्नायि, 72 మొత్తం బ్రీడింగ్ కుండలు ఉన్నాయి, వాటికి పెట్టినాయి। ప్రతి కుండలో ఎగ్స్ మరియు చిక్స్ చూపించాలంటే కొద్దిగా వీడియో పెద్దగాతది, వీడియోని లాస్ట్ వరకు చూడండి। చూడండి, నా దగ్గర బర్డ్స్ అనేది ఎలా బ్రీడింగ్ చేస్తాయి నేను చూపిస్తాను। ఇలాంటి బర్డ్స్ తీసుకుంటేనే మీ దగ్గర కూడా కన్ఫర్మ్ గా బ్రీడింగ్ చేస్తాయి। ఇంకా ప్రైస్ కూడా చెప్పేసాను, చాలా మంది అదే మళ్ళీ మళ్ళీ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, అన్న ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత అని। ఒకవేళ బజ్జీస్ మీకు సెమీ అడల్ట్స్ కావనివ్వండి, బర్డ్స్ కావాలంటే 350 రూపాయలు జత వస్తుంది। అదే విధంగా మీకు బ్రీడింగ్ పేర్ కావాలంటే 450 రూపాయలు జత వస్తుంది। మీరు ఏదైనా కలర్ తీసుకోండి, మీకు ఇష్టమైన కలర్ తీసుకోండి ఇస్తారు। అదే విధంగా ఎక్కువగా తీసుకుంటే ఒకవేళ 330 పేర్స్ మీద తీసుకుంటే ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తాను, ఎందుకంటే చాలా మంది పెట్ షాప్ వారు కూడా నా దగ్గర వస్తుంటారు బర్డ్స్ కోసం। అందుకు చెప్పేసాను ఎక్కువ తీసుకుంటే, చాలా మంది అదే మళ్ళీ కూడా చెప్పకండి। అదేవిధంగా మీకు ట్రాన్స్పోర్టేషన్ అంటే మినిమం 10 పేర్స్ ఉంటే పంపుతాను, ఒక 1 పేర్ 2 పేర్స్ కి నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయను। మీకు బర్డ్స్ కావాలని చూడండి, స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, దానిపైన వాట్సాప్ చేయండి, కాల్ అయితే చేయొద్దు। ఇంకా మీకు అడ్రస్ కూడా, చాలా మంది అదే క్వశ్చన్స్ అంటారు మీ అడ్రస్ ఎక్కడ అంటే, నాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నేనే ఉంటాను। మీకు బర్డ్స్ ఏదైనా కానివ్వండి, కాక్టెల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్, జావా స్పారో, ఫిన్చెస్, బజ్జీస్, ఏదైనా బర్డ్స్ మీకు సైన్ టైం చేసుకుంటారు, చెక్స్ కూడా ఉన్నాయి। అదేవిధంగా మీకు బిడప్ పేస్ కావాలి, బిడప్ పేస్ కూడా ఉన్నాయి। అదేవిధంగా మీకు యంగ్ బర్డ్స్ కావాలి, సెమీ అడల్ట్ బర్డ్స్ కావాలి, అది కూడా నా దగ్గర ఉన్నాయి। ఇంకా చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది నా దగ్గర బర్డ్స్ అనేది ఎలా బ్రీడ్ చేస్తాయి। అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి। ఇంకా ఇందులో మీరు బర్డ్స్ తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్ ని హ్యాండ్ టైమ్ ఎలా చేయాలి, ఫ్రీ ఫ్లై బర్డ్స్ ని ఎలా బ్రీడింగ్ ఇవ్వాలి, ఇలా ప్రతి వీడియోస్ వస్తుంటాయి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంకా చాలా మంది మన మా పిల్లగాళ్ళ కోసం బర్డ్స్ కావాలి, ఒక పేరే కావాలి, ప్రైస్ తగ్గించండి, అదే మాటి మాటికి అదే క్వశ్చన్స్ చేస్తుంటారు, ప్లీజ్ అది చేయకండి। ఎందుకంటే బర్డ్స్ పెంచాలంటే బర్డ్స్ యొక్క సీడ్స్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ కూడా మీకు చూపిస్తాను చూడండి। ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కోసం ఇక్కడ చూడండి మొత్తం సీడ్ తీసుకుని వచ్చాను, ఇదిగోండి 300 కేజీస్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర మీద ఉంచాను, ఇంకా 300 కేజీస్ నేను కింద ఉంచాను, ఎందుకంటే నేను ప్యాకెట్స్ కూడా తయారు చేసి ఇస్తుంటాను, ప్రైస్ ఎక్కువగా ఉన్నది। ఆ తర్వాత నేను సీడ్ మిక్స్ కోసం నేను సల్ఫ్లవర్ సీడ్స్, వేరే వేరే సీడ్స్ అన్ని వేస్తాను, ఇంకా సాఫ్ట్ ఫుడ్ వాడికి విటమిన్స్ మరియు కాల్షియం బ్లాక్స్, కటల్ ఫిష్ బాగున్న ఒక ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది। అవి అన్ని ఇచ్చిన తర్వాత బర్డ్స్ ఒక ప్రైస్ అనేది నేను చాలా తక్కువకి ఇస్తున్నాను, మీరు మీ ఏరియాలో ఒకసారి ప్రైస్ తెలుసుకోండి ఎంత ప్రైస్ ఉన్నది, దానికనే చాలా తక్కువ। చాలా మంది ఏం చేస్తారంటే మీరు కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి, ప్రైస్ చెప్తారని చెప్పేస్తారు, నేను అలా కాదండి ఓపెన్ గా చెప్పేస్తున్నాను। 350 రూపాయలు జత వస్తుంది, సెమిడల్ది బిడప్ అయితే 450, ఇది చాలా తక్కువ ప్రైస్, ఇంకా అది కూడా మీకు హోమ్ బ్రీడ్ బర్డ్ ఇస్తున్నాను। ఇంకా బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూడండి, ఎలా బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి, వీడియోని ఆపకుండా మీకు చూపిస్తాను, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అందుకు లేక బర్డ్స్ ఇలా పెట్టారేమని, ఆపకుండా మీకు చూపిస్తారు వీడియోని ఎలా బర్డ్స్ ఇస్తున్నాయి। అదేవిధంగా మీరు ఆ కాక్టెల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడండి, నా దగ్గర ఉన్నది ఆఫ్రికన్ లవ్ బర్డ్ చూడండి, జావా స్పారో, ఫిన్చెస్ది, అన్ని బర్డ్స్ది, ఎందుకంటే నేను అలా మెయింటైన్ చేస్తాను, వాటిని క్లీన్ చేయాలా, మెయింటైన్ చేయాలా, వాటికి సాఫ్ట్ ఇవ్వాలా, విటమిన్స్ ఇవ్వాలా, దాని ప్రకారం బర్డ్స్ ప్రైస్ నేను ఎక్కువగా వేయాలా, ఎందుకంటే చాలా బిల్డర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ ఎక్కువగా పెడతారు, నేను అలా కాదండి, నేను చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను, అందుకోసం ప్లీజ్ మళ్ళా అదే నాకు చెప్పకండి తక్కువ చేయండి బ్రో, మా బాబు కోసం కావాలా, మా పాప కోసం కావాలా అని నాకు కామెంట్ చేయకండి, నా టైం నాది కూడా వేస్ట్ చేయకండి, మీకు టైం వేస్ట్ చేసుకోకండి, తక్కువ ప్రైస్ ఇస్తున్నాను, బిల్డింగ్ ప్రోగ్రెస్ చూడండి లాస్ట్ వరకు మీకు తెలుస్తుంది, ఇంకా ప్రైస్ కూడా ముందు చెప్పేశాను, ఇప్పుడు మనం పోయిద్దాం నా యొక్క బర్డ్స్ కాలనీలో పోయిందుకు చూపిస్తాను బిల్డింగ్ ప్రోగ్రెస్. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాము నా యొక్క బజ్జీస్ యొక్క బ్రీడింగ్ కాలనీలో, చూడండి మొత్తం కాలనీ నేను క్లీన్గా ఉంచాను, ఇది కొన్ని సీడ్స్ చూడండి ఇప్పుడు నా కాలు తలకి కింద పడిపోయిన సీడ్స్ మొత్తం, ఇదిగోండి వాళ్ళకి ఇలా సాఫ్ట్ ఫుడ్లో శనగలు మరియు పెసర్లు గోధుమలు మూడుని మిక్స్ చేసి నానబెట్టి ఇచ్చాను సాఫ్ట్ ఫుడ్, ఎందుకంటే మన బర్డ్స్కి ఎంత మంచి సాఫ్ట్ ఫుడ్ ఇస్తామో అవి అంతా హెల్దీగా ఉంటాయి, ఇంకా చాలా మంచి సైజులో చిక్స్ అనేది మనకు వస్తాయి, ఇదిగోండి ఇందులో చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి చూడండి, ఇది రింగ్ పైన చిక్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇది ఉయ్యాల పైన, ఇది స్టిక్ పైన చాలా ఉన్నాయి, ఇంకా ఇందులో నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క చిక్స్ని కూడా సపరేట్ చేసి ఇందులో నేను వేశాను, ఆఫ్రికన్ కూడా చాలా చిక్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర 25 చిక్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఈ నా నంబర్ పైన మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ కాల్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇదిగోండి కింద కూడా చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి,
చాలా చెక్స్ బయటికి వచ్చాయి ఇంకా నేను వాటికి సెపరేట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ శాతం నా దగ్గర సెపరేట్ చేయక ముందే వచ్చి చెక్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చెక్స్ ఇదిగోండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఇంకా చెక్స్ ఒక సైజ్ కూడా చూడండి ఎంత మంచి సైజ్ చెక్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా చూడండి చెక్స్ చాలా అంటే చెక్స్ కాలనీ తిరుగుతున్నాయి కొన్ని చెక్స్ అయితే కుండాపైన కూడా చూడండి ఇక్కడక్కడ కూర్చొని ఉన్నాయి కుండాపైన ఇవి వాటిని మనం సెపరేట్ చేయకుండా అవి ఫీమేల్ డిస్టర్బ్ చేస్తుంటాయి ఇదిగోండి ఇక్కడ చూడండి రెండు కుండలపైన చూడండి బ్లూ కోబాల్ట్ రెండు చెక్స్ కూడా చూడండి ఒక్కొక్క కుండపై ఒకటి ఉన్నది ఇదిగోండి ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇప్పుడు మనం బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాం స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ కుండకి వెళ్ళి చూడండి మొత్తము 60 పేర్స్ చూడండి బిల్డింగ్ ప్రోగ్రెస్ ఇదిగోండి మేల్ అయితే బయటకు వచ్చింది ర్యాంబో మేల్ ఉండే ఇందులో ఇదిగోండి ఎల్లో హెడ్ ఆఫ్ లైన్లో చూడండి దీనిలో ఫీమేల్ ఉన్నది మేల్ అయితే ర్యాంబో మేల్ ఉండే ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా కుండ లోపల కూర్చొని ఉండే మేల్ అయితే బయటకు వచ్చేసింది ఇప్పుడు ఫీమేల్ చూడండి లోపల ఉన్నది కుండ లోపల ఇలాంటి పేరింగ్ చేస్తేనే మనకు ర్యాంబో చీక్స్ వస్తాయి ఎన్నోసార్లు చెప్పాను చూడండి నా దగ్గర అలాంటి పేర్స్ పేరింగ్ చేసుకున్నాయి ఇదిగోండి అందువల్ల వాటి యొక్క రిజల్ట్ కూడా మీకు చూడండి ఇదిగోండి ఇది ర్యాంబో చీక్స్ మీకు చూపిస్తాను ఇది కెమెరా యొక్క ఫ్లాష్ వల్ల మీకు అంత క్లియర్గా వీటి యొక్క వెయిన్స్ కానివ్వండి వాటి క్లియర్గా వాటి కలర్ మీకు కనిపించదు ఇదిగోండి ఎల్లో హెడెడ్ ఉన్నది ఇదిగోండి ఇది క్లియర్ ఆఫ్ మన ర్యాంబో చీక్స్ చూడండి ఇంకా ఇది ఫెదర్స్ మొత్తం రాలేదు ఒక 15 డేస్ తర్వాత చూడండి వీటి యొక్క ఫెదర్స్ చాలా వచ్చేస్తాయి ఆ తర్వాత మీకు చూపిస్తాం వీటి కలర్ ఎలా ఉన్నది ఇందులో రెండు ర్యాంబో చీక్స్ ఉన్నాయి ఇదిగోండి దాని పక్క కూడా ఒక ర్యాంబో చీక్స్ ఉన్నది ఎందుకంటే మేము చెప్పాను ఆల్రెడీ ఏ బర్డ్స్ ఏ పేరుతో మనం చేస్తే మనకు ర్యాంబో చీక్స్ అది వస్తాయని ఇదిగోండి ఇంకా ఇందులో ఇంకొక ర్యాంబో చీక్స్ ఉన్నది మీకు చూపిస్తాను మొత్తం 5 చీక్స్లో మనకు 2 చీక్స్ ర్యాంబో వస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా ర్యాంబో కలర్స్ ఇది ఇది చూడండి దీని ఒక వీన్స్ ఒక కలర్ కూడా చూడండి ఇంకా ఇది పిన్ ఫెదర్ వచ్చాయి ఇంకా మొత్తం ఫెదర్స్ వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది ఇదిగోండి ఫెదర్ ఒక షైనింగ్ చూడండి ఎంత మంచి షైనింగ్ లైన్ కలర్ ఇంకా కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ వస్తున్నాయి దాని తోక మీద కూర్చొని బ్లూ కలర్లో వస్తుంది ఇది ర్యాంబో చీక్స్ కన్ఫర్మ్ ఇది ర్యాంబో ఇది ఇంకా వీటిని మొత్తం మనకు మంచి క్లియర్గా కనిపించాలంటే ఒక 15 to 20 డేస్ వెయిట్ చేయాల్సి ఉన్నది ఆ తర్వాత ఈ దాని యొక్క కలర్స్ అని చాలా మంచిగా మనకు కనిపిస్తుంది ర్యాంబోలో ఇప్పుడు చూద్దాం నెంబర్ 2 కుండలు కూడా మనకు ఒక ర్యాంబో చీక్స్ చూడండి ఎల్లో పైడ్లో ఉన్నది ఒకటి బ్లూ కోబాల్ట్లో ఉన్నది చూడండి ఒకటి అల్బినో చీక్స్ కనిపిస్తుంది చూపిస్తుంది ఇదిగోండి ఇందులో ఒక ర్యాంబోది కూడా దీనిలో ఉన్నది ఎందుకు నా దగ్గర ఎక్కువ శాతం ర్యాంబోస్ మేల్స్ ఉన్నాయి ఫీమేల్స్ ఉన్నాయి దానివల్ల ర్యాంబో చిక్స్ చాలా అంటే చాలా వెళ్తున్నాయి ఒకవేళ మీకు ర్యాంబో బర్డ్స్ కూడా కావాలంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను ఎందుకంటే నా ఇప్పుడు ర్యాంబో పర్సన్ చాలా ఉన్నాయి నెంబర్ 3 కుండలు చూడండి ఇంకా ఫీమేల్ దీనిలో బిల్డింగ్ చేయలేదు నెంబర్ 4 కుండ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఫీమేల్ ఉంది ఫీమేల్ ఒక కలర్ చూడండి మీరు ఫీమేల్ కలర్ చూడండి ఎల్లో హెడెడ్ ఫీమేల్ ఉన్నది చాలా మంచి ఫీమేల్ ఇది చూద్దాం దాని కింద ఎన్ని ఎక్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి నెంబర్ 4 కుండలు ఇది ఫీమేల్కి కొద్దిగా కలిపి చూపిస్తుంది చాలా అంటే చాలా ఎక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర దీనిలో మొత్తము 10 వరకు ఎక్స్ కనిపిస్తున్నాయి ఇందులో చాలా మంచి ఫీమేల్ చూడండి నా దగ్గర నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నా దగ్గర ఫీమేల్ 6 నుంచి 9 10 ఎక్స్ వరకు వేస్తాయి ఇదిగోండి దీనిలో 9 ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా నా దగ్గర అలాగనే వేస్తాయి అన్ని బర్డ్స్ ఎందుకంటే మనం ఇచ్చే డైట్ మీద ఆధారపడి ఉన్నది మన బర్డ్స్కి ఎలా మనం వాటికి సాఫ్ట్ ఫుడ్ మన విటమిన్స్ అవి ఇస్తుంటామో దాని ప్రకారమే బర్డ్స్ అనేవి బిడింగ్ చేస్తాయి ఇదిగోండి ఇందులో ఒక ఫీమేల్ ఉంది చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నది ఇది ఈ ఫ్లాష్ వల్ల మీకు కలర్ వెరైట్ కనిపిస్తుంది ఇది అల్బినో ఇది ఇదిగోండి దాని కింద కూడా 6 ఎక్స్ ఉన్నాయి నెంబర్ 6 కుండలో చూద్దాము ఇదిగోండి దీనిలో కూడా ఫీమేల్ చూడండి ఫీమేల్ ఒక కలర్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఫీమేల్ ఉంచాను దీని కూడా కింద కూడా ఎక్స్ ఉన్నాయి నెంబర్ 6 కుండలో ఇప్పుడు చూద్దాము నెంబర్ 7 కుండ చూడండి దీనిలో కూడా చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయలేదు నెంబర్ 8 చూడండి దీనిలో కూడా చూడండి చిక్స్ బయటికి వచ్చేసాయి ఫీమేల్ ఇంకా ఎక్స్ వేయలేదు నెంబర్ 9 కుండ లుటినో ఫీమేల్ చూడండి రెడైస్ లుటినో ఫీమేల్ దాని కింద చూడండి ఎక్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక 2-3 ఎక్స్ దీనిలో కూడా ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు ఎందుకంటే నా దగ్గర 6 నుంచి 9 వరకు ఎక్స్ వేస్తాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు నెంబర్ 10 కుండ చూద్దాము ఇదిగోండి దీనిలో కూడా చూడండి బ్లూ సిరీస్లో చూడండి క్లియర్ విన్స్ ఫీమేల్ ఉన్నది చాలా మంచి ఫీమేల్ ఇది కూడా ఇదిగోండి దీని కింద 3 ఎక్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ వేయచ్చు ఫీమేల్ చాలా మంచి కలర్ఫుల్ ఫీమేల్ ఉన్నది ఇప్పుడు చూద్దాం నెంబర్ 10 కుండ చూడండి నెంబర్ 11 కుండ దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి క్వాలిటీ చూడండి ఎంత మంచి సైజులో వచ్చాయి హెల్దీ చిక్స్ ఉన్నాయి అన్ని ఇలాంటి బర్డ్స్ మీ దగ్గర తీసుకుని కన్ఫామ్గా మీ దగ్గర 100% బ్రీడింగ్ చేస్తాయి ఇదిగోండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి అది కలర్ మొత్తం 5 కూడా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి ఎందుకంటే నా దగ్గర మొత్తం కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి అందుకోసం మొత్తం డిఫరెంట్ కలర్స్లో వస్తుంటాయి చిక్స్ ఇదిగోండి నెంబర్ 12లో ఇంకా ఎక్స్ వేయలేదు నెంబర్ 13లో చూడండి 5 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి నెంబర్ 13లో దీనిలో ఒకటి వైల్డ్ కూడా ఉన్నది ఒకటి బ్లూ కోబాల్ట్లో ఉన్నది చూడండి ఒకటి ఎల్లో హెడ్ ఆఫ్ లైన్లో ఉన్నది
మీకు చూపిస్తాను చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఆఫ్లైన్ బర్డ్ ఇంకా వైల్డ్ లో తేడా మీకు చూపిస్తాను చూడండి దీనిలో ఇంకా ఒకటి వైట్ పైడ్ లో ఉన్నది ఒకటి క్లియర్ విన్స్ లో ఉన్నది దీనిలో మొత్తం 5 చిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ ది మనకు వైల్డ్ వైల్డ్ లో కూడా అది కూడా ఆఫ్లైన్ ఉన్నది వైల్డ్ లో అది వైల్డ్ లో కూడా మనకు వేరే వేరే వస్తాయి ఆఫ్లైన్ చూపిదిగోండి మీకు ఇప్పుడు బ్లూ బ్లూ కలర్ లో బర్డ్స్ మీకు చూపిస్తాను రెండు డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ చూడండి ఇదిగోండి ఒకటి వైల్డ్ లో కొబైడ్ లో ఉన్నది ఇంకా ఒకటి ఆఫ్లైన్ లో ఉన్నది రెండు బర్డ్స్ కూడా మనకు సేమ్ కలర్ లో వస్తాయి yellow headed వస్తాయి కానీ ఇందులో ఒక బర్డ్ అనేది మనకు ఇదిగోండి మీకు చూపిస్తాను ఈ బర్డ్ అనేది మనకు వైల్డ్ లో వస్తది బ్లూ ఇదిగోండి ఇది బర్డ్ సెకండ్ వన్ ది ఆఫ్లైన్ లో వస్తది దానిలో ఏమీ తేడా ఒకటంటే ఆఫ్లైన్ లో వైల్డ్ లో అనేది మీకు వీడియో దీనిపైన వీడియో కావాలని కింద కామెంట్ చేయొచ్చు దానిపై వీడియో చేస్తాను వైల్డ్ ఇదిగోండి ఇది వైల్డ్ బడ్జెస్ గ్రీన్ కలర్ లో కానీ అది ఆఫ్లైన్ లో ఉన్నది ఇదిగోండి ఇది ఇది వైల్డ్ రియల్ బర్డ్స్ ఆఫ్రికన్ మన ఆస్ట్రేలియన్ బర్డ్స్ అంటే అదే గ్రీన్ కలరే అది దాతరద ఇవి కలర్స్ అనేది వచ్చాయి మన ఒక ఆఫ్రికన్ మన ఆస్ట్రేలియాలో దొరికే అడవిలో దొరికే కలర్స్ అనేది గ్రీన్ కలర్ బర్డ్స్ అనేది దొరుకుతాయి ఉట్టిగా ఇదిగోండి ఇదిగోండి వైట్ పైడ్ ఇది ఈ బర్డ్ అనేది చాలా మంచి మంచి కలర్స్ లో వస్తున్నాయి ఇప్పుడు చూడండి దీనిలో అయితే చెక్స్ బయటికి వచ్చేసాయి ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు నెంబర్ 15 చూడండి దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు ఫిక్స్ ఎగ్స్ బయటికి వచ్చేసాయి నెంబర్ 16 చూడండి దీనిలో ఎల్లో పైడ్ ఫీమేల్ ఉన్నది చూడండి దాని కింద కూడా ఎగ్స్ ఉండొచ్చు చూపిస్తాను ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఇదిగోండి 3 ఎగ్స్ అయితే పసుపు రాణికి ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు నెంబర్ 16 లో నెంబర్ ఇప్పుడు 17 చూద్దాము ఇదిగోండి అల్బినో ఫీమేల్ ఉంది రెడ్ ఐస్ ఫీమేల్ చాలా మంచి ఫీమేల్ చూడండి కల్ వాటి చిక్స్ కూడా చూడండి ఇంత హెల్దీ చిక్స్ ఉన్నాయి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి అన్ని హెల్దీగా ఉన్నాయి నెంబర్ 17 కూడా నెంబర్ 18 చూడండి నెంబర్ 18 చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి కానీ ఇందులో చూడండి మొత్తం కొద్దిగా ఫ్లక్కింగ్ అయినా అవుతుంది నెంబర్ 17 లో మీకు చూపించాను హెల్దీ చిక్స్ ఉంటే మొత్తం బూర్లు కనిపిస్తాయి ఇదిగోండి దీనికి బూర్లు కనిపిస్తున్నావు అంటే కొంచెం ఫీమేల్ లేకపోతే మేల్ ఫ్లక్కింగ్ చేస్తున్నాయి పర్వాలేదు ఫెదర్స్ అని మళ్ళీ వచ్చేస్తాయి నెంబర్ 19 కూడా చూడండి 19 కుండలో చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చిక్స్ వస్తున్నాయి చూడండి ఇందులో చూడండి ఒకటి ఆఫ్లైన్లో ఉన్నది ఒకటి ఎల్లో బైట్లో వచ్చింది నెంబర్ 20 చూద్దాం 20 చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి ఇందులో కూడా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా చాలా ఎల్లో హెడెడ్ బర్డ్స్ వస్తున్నాయి ఎల్లో హెడ్ బర్డ్స్ ఉంటే చాలా మంచిగా కనిపిస్తుంది చూడడానికి అవి వాటి యొక్క మొత్తం హెడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది దాని ఇంకా ఫెదర్స్ కూడా మంచిగా కనిపిస్తాయి బర్డ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి ఇదిగోండి ఈ బర్డ్స్ని చూడండి ఎల్లో కలర్లో ఉన్నది ఎవరైనా తెలిసే కింద కామెంట్ చేయండి దీనికి ఏమంటారు చూడండి బర్డ్స్ చూడండి చూసి మీరు కామెంట్ చేయండి ఇది ఏ బర్డ్స్ ఏ కలర్లో మనకు వస్తుంది దీనికి ఏం ఉంటుంది చూడండి హెల్దీ బర్డ్స్ ఉన్నది ఈ బర్డ్స్ని చూసి మీరు కామెంట్ చేయండి మీకు ఏ కలర్ మనకు ఏ బర్డ్స్ వస్తుంది ఇది లుటీనో వస్తుందా లేకపోతే ఎల్లో పైడ్లో వస్తుందా అని ఇదివ్వండి అది రిలీజ్ చేసేసాను చాలా బ్యూటిఫుల్ కలర్స్తో హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం దాన్ని పక్క కున్న కుండలో దీనిలో చూడండి దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా మనకు ఒకటి రాంబో చిక్స్ వస్తుంది దీనిలో కూడా మొత్తం 5 ఉన్నాయి చూడండి చిక్స్ హెల్దీగా ఉన్నాయి దీనిలో ఒకటి రాంబో వస్తుంది చూడండి ఇది ఫెదర్స్ వచ్చింది రాంబో వస్తుంది మనకు మిగిలిన చూడండి వేరే వేరే కలర్స్లో ఉన్నాయి దీనిలో మొత్తం 6 చిక్స్ ఉన్నాయి నెంబర్ 22 కూడా చూసాము ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన తెలిసిందే మీకు చాలా మంచి ఫీమేల్ ఇది చాలా మంచిగా చిక్స్ని పెంచుతుంది ఇది ఎక్స్పై చేయండి రెండు ఎగ్స్ ఉన్నాయి ఎక్స్పై కోసం పొదుగుతున్నది ఇంకా ఎగ్స్ వేయచ్చు ఇది నెంబర్ 23 కుండా చూసాము ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు ఎగ్స్ బయటికి వచ్చేస్తాయి నెంబర్ 24 కుండా దీనిలో చూద్దాము ఎన్ని ఇదిగోండి వైట్ పైడ్లో ఫీమేల్ ఉన్నది దాని కింద 6 ఎగ్స్ ఉన్నాయి చూడండి ఎగ్స్ అన్ని ఫటైల్ ఉన్నాయి చూడండి ఎగ్స్ క్వాలిటీ చూడండి ఎంత మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్స్ అన్ని వైట్ ఉన్నాయి ఫటైల్ ఎగ్స్ ఉన్నాయి దానిలో నెంబర్ 25 చూడండి మేల్ ఫీమేల్ రెండు కూడా బయటికి వచ్చేసాయి ఇదిగోండి చిక్స్ ఇంకా బయటికి వెళ్ళలేదు ఫీమేల్ చూడండి ఇంకా రెండు ఎగ్స్ వేసేసింది చూడండి ఇప్పుడే మేల్ ఫీమేల్ అయితే బయటికి వచ్చేస్తాయి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా 2 చిక్స్ బయటికి వచ్చేస్తాయి ఇంకా 3 చిక్స్ లోపలనే ఉన్నాయి ఫీమేల్ ఇంకా రెండు ఎగ్స్ వేసేసి చూడండి రెండు చిక్స్ అయితే మనకు బ్లూ కోబాయిడ్లో రెండు చిక్స్ వస్తున్నాయి ఒకటి గ్రీన్ కలర్లో చూడండి గ్రీన్ పాయింట్లో ఒకటి వస్తుంది ఇదిగోండి రెండు ఎగ్స్ చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ నా దగ్గర చూడండి చిక్స్ ఇంకా బయటికి రాకముందే ఫీమేల్స్ ఇంకా ఎగ్స్ వేస్తుంది మనం ఇచ్చే ఫుడ్ మీద ఉంటుంది బర్డ్స్ ఇంకా బ్లడ్ లైన్ మీద ఉంటుంది ఇలాంటి బర్డ్స్ తీసుకుంటే కన్ఫామ్గా మీ దగ్గర కూడా బ్రీడింగ్ చేస్తాయి ఇది కొన్ని నెంబర్ 26 కుండా దీనిలో మొత్తం 6 చిక్స్ ఉన్నాయి చూడండి ఒక సైజ్ కూడా చూడండి మీరు ఎంత మంచి సైజులో ఉన్నాయి చిక్స్ చూడండి అది మీకు తీసి కూడా చూపిస్తాను చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి ఎంత మంచి సైజులో చిక్స్ ఉన్నాయి చూడండి
ఎల్లో పాయింట్ లో వచ్చింది చూడండి ఫీమేల్ ఇది మనకు బర్డ్ చూడండి వాటి యొక్క ఫెదర్స్ చూడండి మీరు ఇంకా వాటి యొక్క ఫ్లయింగ్ ఫెదర్స్ కూడా చూపిస్తాను చూడండి తీసేదిగోండి మొత్తం ఫెదర్స్ వస్తాయి నా దగ్గర అలా ఫెదర్స్ రాని బర్డ్స్ కూడా రావు చాలా మంచి క్వాలిటీలో బర్డ్స్ వస్తాయి అవే ఇప్పుడు చూడండి ఒక 5-6 డేస్లో ఇవే బయటికి వచ్చేస్తాయి ఎందుకంటే మొత్తం రెడీ అయిపోయినాయి ఇవి ఫ్లై చేయడానికి ఒక 4-5 డేస్లో ఒక్కొక్క బర్డ్స్ బయటికి వస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి చాలా మంచి సైజులో ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చూడండి ఒక్కొక్క బర్డ్స్ ఒక సైజ్ చూడండి వాటి యొక్క పెయింట్ ఫెదర్స్ చూడండి ఫెదర్స్ చూడండి ఫ్లయింగ్ ఫెదర్స్ చూడండి మొత్తం ఫెదర్స్ వచ్చి ఉన్నాయి ఇవి రెడీ ఉన్నాయి ఇప్పుడు ఫ్లై చేయడానికి బయటికి రావడానికి సైజ్ కూడా చూడండి చాలా మంచి సైజులో ఉన్నాయి మీకు మంచి ప్రైస్లో ఇస్తాను ఇంకా బ్రీడింగ్ చూడ ప్రోగ్రెస్ కూడా చూడండి ఎలా బ్రీడింగ్ చేస్తున్నాయి ఎంత మంచి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో చిక్స్ అంత మంచిగా ఉంటాయి అంత మంచి చిక్స్ ఉంటే అవి అంత మంచిగా మన దగ్గర కూడా బ్రీడింగ్ చేస్తాయి మీ దగ్గర కూడా బ్రీడింగ్ చేస్తాయి ఇలాంటి బర్డ్స్ తీసుకుంటేనే మీ దగ్గర కన్ఫర్మ్ అవుతాయి చాలామంది పెట్ షాపులకు వెళ్ళి అది తీసుకుంటే అతను బర్డ్స్ బ్రీడింగ్ చేయరు అందుకోసం చెప్తున్నాను ఇది తీసుకోండి 27 నెంబర్ ఇంకా ఎగ్స్ వేయలేదు 28లో చూడండి చిక్స్ బయటికి వచ్చేసాయి దీన్ని కూడా ఎగ్స్ వేయలేదు 29 కుండలో చూద్దాము ఇదిగోండి దీనిలో 2 చిక్స్ ఉన్నాయి ఇంకా 5 ఎగ్స్ ఉన్నాయి చూడండి దీనిలో 5 ఇదిగోండి ఈ చిక్స్ 1 డే ముందు వచ్చినట్టు ఉన్నాయి చూడండి ఎందుకంటే ఇందులో ఇంకా ఎక్సెల్ పడి ఉన్నది ఇంకా చూడండి దీనిలో 5 ఎగ్స్లో మనకు ఒక ఎగ్స్ చూడండి అన్ఫర్టైల్ ఉన్నది ఒక బ్లాక్ కలర్ కొద్దిగా కనిపిస్తుంది అంటే దానిలో అక్కడ చిక్స్ రాదు లేకపోతే చిక్స్ లోపల చనిపోయింది చూడండి 30 నెంబర్ కూడా చూడండి దీనిలో మొత్తము 5 చిక్స్ ఉన్నాయి ఇందులో కూడా కొద్దిగా ఫ్లక్కింగ్ అనేది చేసుకున్నాయి చూడండి మేల్ లేకపోతే ఫీమేల్ ఇదిగోండి కొద్దిగా ఫ్లక్కింగ్ అవుతున్నాయి ఫ్లక్కింగ్ చేసే పర్వాలేదు ఒక మనకు 15 డేస్లో బయటికి వచ్చిన తర్వాత అవి ఫెదర్స్ వచ్చేస్తాయి ఇది 31 కూడా చూడండి చాలా మంచిది ఉంది ఆఫ్లైన్లో బ్లూ సిరీస్లో చూడండి ఆఫ్లైన్ ఫీమేల్ ఉన్నది దాని కింద కూడా చూడండి ఒక ఎన్ని ఎగ్స్ ఉన్నాయి 6 ఎగ్స్ ఉన్నాయి చూడండి దాని కింద చాలా మంచి కలర్లో ఫీమేల్ ఉన్నది ఇంకా 6 ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా నెంబర్ 32 కుండా చూసాము ఇది ఎల్లో హెడెడ్ ఆఫ్లైన్లో ఫీమేల్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి ఫీమేల్ పొదుగుతుంది ఎగ్స్ పడే నెంబర్ 33 కుండా చూసాము ఇదిగోండి దీనిలో మొత్తము 6 చిక్స్ ఉన్నాయి ఇంకా చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి చాలా మంచి సైజులో చిక్స్ ఉన్నాయి చూడండి ఇందులో మనం క్రిమినో కూడా ఉన్నది బర్డ్స్ ఒకటి క్రిమినో బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా మంచి కలర్స్లో ప్రతి కుండలో డిఫరెంట్ కలర్ చిక్స్ వస్తున్నాయి ఎందుకంటే నా దగ్గర చాలా కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి అందువల్ల వాటి యొక్క చిక్స్ కూడా మొత్తం కలర్ఫుల్ చిక్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను మంచి కలర్స్ బర్డ్స్ ఉంచాయి ఇదిగోండి ఇది క్రిమినోలో ఆఫ్లైన్లో బర్డ్ ఉన్నాయి చూడండి చిక్స్ ఒక సైజ్ చూడండి ఎంత హెల్దీ చూడండి ఎలా కరుస్తుంది ఎంత హెల్దీ చిక్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్లో ఇంకా హెల్దీ చిక్స్ ఇందులో మొత్తం 6 చిక్స్ ఉన్నాయి చూడండి ఒకటి మనకు చూపిస్తాను ఇంకొక చిక్స్ చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నది ఇదిగోండి చూడండి ఈ చిక్స్ చూడండి ఎంత మంచి కలర్ బ్లాక్ ఐస్లో ఉన్నది కానీ ఇది అల్బినో కాదు ఇది దీని ఫెదర్స్ పై కొద్దిగా మనకు బ్లాక్ డాట్స్ ఉన్నాయి అల్బినో ఉంటే మొత్తం క్లియర్ వైట్లో వస్తుంది ఇది కానీ ఇది వైట్ పైడ్ ఇది కొద్దిగా ఫెదర్స్ పై బ్లాక్ డాట్స్ ఉన్నాయి కెమెరా ఒక ఫ్లాష్ వల్ల కనిపిస్తలేదు కానీ దీనిపై బ్లాక్ డాట్స్ ఉన్నాయి ఇది అల్బినో అయితే కాదు వైట్ పైడ్ చిక్స్ అది ఇదిగోండి మొత్తం 6 ఉన్నాయి దీనిలో ఇవి కూడా ఒక 10 డేస్లో బయటకు వచ్చేస్తాయి ఇదిగోండి దాని పక్కకున్న కుండలో చూడండి దీనిలో ఒక 3 చిక్స్ ఉన్నాయి సేమ్ కలర్స్లో ఉన్నాయి క్లియర్ విన్స్ 3 చిక్స్ సేమ్ ఉన్నాయి చూడండి ఒకటి వైట్ పైడ్లో ఒకటి ఉన్నది చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో 34లో 35లో చూడండి ఎల్లో హెడెడ్ ఆఫ్లైన్ ఫీమేల్ చూడండి చాలా మంచి ఫీమేల్ కుండలో కూర్చుని ఉన్నాయి తొరగాలో ఎగ్స్ వేయచ్చు చిక్స్ అయితే బయటికి వచ్చేదాన్ని 36 కుండ చూడండి దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి చిక్స్ ఎలా కలిసి కూర్చుంటున్నాయి చూడండి మొత్తం దగ్గర అవి కూర్చుంటాయి ఇదిగోండి మీకు టచ్ చేసి కూడా చూపిస్తాను చాలామంది అది కూడా అంటుంటారు టచ్ చేయకూడదని నేనైతే టచ్ చేస్తుంటాను ఎగ్స్ని కానివ్వండి చిక్స్ని బర్డ్స్ని ఇదిగోండి 37 కుండ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది ఇది నాకు చాలా నచ్చింది దీనిలో ఒక బర్డ్ ఇదిగోండి దీనిలో కూడా చూడండి చిక్స్ బయటికి రాలేదు ఇంకా ఫీమేల్ దీనిలో కూడా ఎగ్స్ వేసేసింది చూడండి మొత్తం 5-6 చిక్స్ దీనిలో కూడా ఉండే 3 అయితే బయటికి వచ్చేస్తాయి ఇంకా 3 కుండ లోపల ఉన్నది ఫీమేల్ ఎగ్స్ వేసేసింది ఇదిగోండి ఈ కలర్ చూడండి బర్డ్స్ది క్రిమినోలో దీనిపైన డాట్స్ కలర్ వచ్చింది చాలా నాకు నచ్చింది చూడండి కలర్ చూడండి దానికి మధ్యలో ఎంత బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది అలాగే చాలా హెల్దీ బర్డ్ ఉన్నాయి చూడండి ఇది ఒక 4-5 డేస్లో బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే మొత్తం రెడీ అయిపోయింది చూడండి దీని యొక్క మిగిలిన 3 చిక్స్ బయటకు అయితే వచ్చేస్తాయి ఇవి కూడా 3 వచ్చేస్తాయి ఒక 3-4 డేస్లో బయటకు వచ్చాయి ఇదిగోండి మొత్తం రెడీ ఉన్నాయి సైజ్ కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నది అది కూడా మీకు చూపిస్తాను
ఇదిగోండి చాలా నచ్చింది ఈ కలర్ అయితే ఈ కలర్ అయితే నేను సేల్ చేయాను ఎందుకంటే నేను మంచి మంచి కలర్స్ బర్డ్స్ నేను కూడా ఉంచుతున్నాను ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ఎలా ఫ్లై చేసి ఉంచుకోండి రెడీ అయిపోయినాయి అవి వాటితో ఉన్న బాక్స్లో 3 అయితే బయటకు వచ్చాయి కుండకెళ్ళి ఇంకా చూడండి నేను 2 ఉంచేశాను ఇందులో ఒకటి ఆఫ్లైన్లో ఉన్నది ఒకటి గ్రీన్ పైడ్లో ఉన్న ఎల్లో పైడ్లో ఉన్నది ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు ఎందుకంటే చిక్స్ ఇంకా బయటకు రాదు ఇదిగోండి దాని పక్క కుండా చూద్దాం 38 కుండా 38 కుండా చూడండి దీనిలో చూద్దాము ఫీమేల్ చూడండి ఎంత మంచిగా వాటి యొక్క చిక్స్ని తీసుకుని కూర్చున్నాయి చూడండి ఫీమేల్ చాలా మంచి కలర్స్లో ఉన్నది ఎక్కువ శాతం ఫీమేల్స్ ఫైటింగ్ చేసుకోవడం వల్ల వాటి యొక్క ఫెదర్స్ వెళ్ళిపోయినాయి చూద్దాం దీనిలో ఎన్ని చిక్స్ దీనిలో కూడా దగ్గర దగ్గర 5 వరకు చిక్స్ కొద్దిగా ఫీమేల్ జరిపి చూపిస్తాను ఇదిగోండి దీనిలో మొత్తము 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి మంచిగానే వాటి యొక్క చిక్స్ని ఫీమేల్ తినిపించి చూడండి మొత్తము కనిపిస్తుంది మంచిగానే ఫీడింగ్ చేయించాయి 5 చిక్స్ని కూడా ఇప్పుడు చూద్దాం దాని పక్కకుండా 39 నెంబర్ కుండా ఫీమేల్ అయితే కూర్చుని ఉన్నది ర్యాంబో ఫీమేల్ చూడండి ఇది ఫీమేల్ కుండలో కూర్చుని ఉన్నది అంటే త్వరగాలో ఎగ్స్ వేయచ్చు ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి నెంబర్ 40 కుండా 40 నెంబర్ కుండా చూద్దాము ఇదిగోండి దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది ఎల్లో హెడెడ్ వైట్ వైల్డ్లో ఉన్నది ఎల్లో హెడ్లో బ్లూ సిరీస్లో ఇదిగోండి నెంబర్ దాన్ని వేయలేదు 41లో చూద్దాము దీనిలో కూడా చిక్స్ అయితే ఉన్నాయి ఎన్ని చిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి అన్ని చిక్స్ దగ్గర కూర్చుని ఉంటాయి దీనిలో 4 చిక్స్ ఉన్నాయి చూడండి చిక్స్ అయితే హెల్దీగానే ఉన్నాయి ఇంకా మంచిగానే వాటి యొక్క పేరెంట్స్ వాటిని తినిపించాయి చూడండి ఫీడింగ్ మంచిగా చేయించాయి ఇప్పుడు 42 కాకుండా చూద్దాము 42లో చూడండి ఎగ్స్ వేయలేదు అన్ని చిక్స్ బయటికి వచ్చేసాయి 43 కాకుండా చూద్దాము 43 కాకుండా చూడండి మొత్తము 5 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి హెల్దీ చిక్స్ ఉన్నాయి చాలా మంచి ప్రోగ్రెస్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతాయి బర్డ్స్ ఎలా బ్రీడింగ్ నా దగ్గర చేస్తున్నాయని చాలామంది వీడియోస్ని పూర్తిగా చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తుంటారు అదేవిధంగా బర్డ్స్ ఒక ప్రైస్ కూడా చెప్పేస్తారు 350 రూపాయలకు మిస్కు సెమీ ఎడ్స్ బర్డ్స్ దొరుకుతాయి బ్రీడింగ్ పేరు కావాలంటే 450 రూపాయలకి బ్రీడింగ్ పేరు ఇస్తాను ఇదిగోండి మొత్తం మంచి కలర్స్ 5 చిక్స్ ఉన్నాయి కన్ఫర్మ్ బ్రీడింగ్ పేర్స్ ఇస్తాను మీకు 450కి ఇలా వాటి యొక్క ప్రోగ్రెస్ కూడా చూడండి ఎలాంటి ప్రోగ్రెస్ ఉన్నది అలాంటి ప్రోగ్రెస్ మీ దగ్గర వస్తుంది కన్ఫర్మ్గా వస్తుంది 40 చూడండి 46 నెంబర్ కూడా చూద్దాము దీనిలో కూడా ఎన్ని ఎగ్స్ ఉన్నాయో 46లో చూడండి మొత్తం చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి దీనిలో కూడా రెండు ర్యాంబో చిక్స్ వస్తున్నాయి చూడండి ఫస్ట్లో 2 ర్యాంబో ఉన్నాయి చూడండి దీనిలో కూడా 2 ర్యాంబో వస్తున్నాయి మిగిలిన చూడండి ఒకటి ఇదిగోండి ర్యాంబో చిక్స్ చూపిస్తాను ఇది ర్యాంబో వస్తుంది ర్యాంబో బర్డ్స్ కూడా కావాలంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను ఒకవేళ మేము ముందుగా బయట వాటి యొక్క పేరు యొక్క ప్రైస్ కనుక్కోండి ఆ తర్వాత నా దగ్గర ఇక్కడ పర్చేస్ చేయండి బయటకి వెళ్ళిన చాలా తక్కువ ప్రైస్లో మీకు ర్యాంబో బర్డ్స్ కూడా ఇస్తాను 47 నెంబర్ కూడా చూడండి ఇందులో ఇంకా ఎగ్స్ వేయలేదు 48 కుండా చూపిస్తాను చూడండి చాలా చిక్స్ దీనిలో కూడా కనిపిస్తున్నాయి ఒక 5 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి హెల్దీ చిక్స్ ఉన్నాయి చాలా అంటే చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా 49 కుండా చూపిస్తాను చూడండి వీడియోని ఆపకుండా మొత్తం మీకు చూపిస్తాను చాలామంది ఆలోచిస్తారు అందులోకి వెళ్ళి చిక్స్ ఇందులో వేసారేమో అని అందుకోసం చూడండి మొత్తం వీడియో చూపిస్తున్నాను మీకు అందులో డిఫరెంట్ డిఫరెంట్ చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో 3 చిక్స్ ఉన్నాయి ఇంకా 4 5 ఎగ్స్ కూడా ఉన్నాయి దీనిలో దా ఇప్పుడు 51 కూడా చూద్దాము 51 చూడండి చాలా మంచి కలర్లో ఫీమేల్ ఉన్నాయి ఫీమేల్ ఒక కలర్ చూడండి మీరు మంచి కలర్స్ ఉన్నది మీ దగ్గర కూడా చాలా మంచి కలర్స్లో చిక్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చిక్స్ వస్తాయి ఇదిగోండి ఫీమేల్ కింద ఒక ఎగ్ ఉన్నది ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేయచ్చు ఇంకా చిక్స్ అన్ని బయటికి వచ్చేసాయి దీనికి కూడా ఇప్పుడు చూడండి 52 కుండ చూపిస్తాను ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు 53 కుండ చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా ఒక చిక్స్ నాకు చాలా నచ్చింది మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తున్నాయి నా దగ్గర ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి కానీ ఇంకా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్లో ఇదే ప్రతిసారి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి నాకు నచ్చిన కలర్స్ బర్డ్స్ నేను ఉంచుతాను ఎందుకంటే దానివల్ల ఇంకా మనకు ఇంకా మంచి కలర్స్ వస్తాయి ఇదిగోండి దీని మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ బర్డ్స్ చూడండి వాటి యొక్క సైజ్ కూడా చూడండి చిక్స్ది ఇంకా కలర్ చూడండి ఇదిగోండి చూడండి దీని కలర్ క్రిమినోలో వచ్చింది వాడి రెక్కల పైన మార్కింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్తో మార్కింగ్ వచ్చింది రెక్కలపై చూడండి అది హెడ్ పైన గ్రీన్ కలర్ అది చూడకండి అది నేను పెట్టిన కలర్ అది చిక్స్కి నేను పెడతాను గ్రీన్ కలర్ మీద ఉన్నది దాని యొక్క బాడీ ముందు కలర్ చూడండి మీరు క్రీమ్ కలర్లో ఇంకా రెక్కల పైన మార్కింగ్ చూడండి ఇంకా చూడండి కలర్స్ ఇంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్నది ఇంకా చిక్స్ ఇది ఇంకా ఒక 1 మంత్ తర్వాత అది 2 మంత్ అది అడల్ట్ అయిన తర్వాత చూడండి వాటి యొక్క కలర్ ఇంకా మంచి కలర్స్లో వస్తుంది ఇదిగోండి వాటి యొక్క ఫెదర్స్ కూడా చూడండి ఫ్లయింగ్ ఫెదర్స్ చూడండి మొత్తం వచ్చి ఉన్నాయి రెక్కలు
చాలా మంచి కలర్స్ లో కొన్ని నేను ఇలాంటి బర్డ్స్ నేను ఉంచుతాను నా దగ్గర ఎందుకంటే తెలిసి ఎంత మంచి బర్డ్స్ ఉంచుతామో మనకు రిజల్ట్ అంత మంచి కలర్స్ మనకు ఇంకా వస్తుంటాయి ఇంకా నేను కన్ఫర్మ్ గా చెప్తున్నా నా దగ్గర ఉన్న అన్ని కలర్స్ మీకు బయట ఎక్కడ దొరకవు ఎందుకంటే నా దగ్గర 60 పేస్ అన్ని నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎక్కువ ఉంచాను ఇంకా చిక్స్ వస్తున్న చిక్స్ నేను కూడా సపరేట్ చేస్తుంటాను మంచి మంచి కలర్స్కి ఎందుకంటే దానివల్ల ఇంకా మనకు మంచి ఇంకా కలర్స్ వస్తాయి ఇదిగోండి దీనిలో ఒకటి క్రిమినో కూడా ఉన్నది ఒకటి బ్లూలో ఆఫ్ లైన్లో ఉన్నది ఒక బ్లూ కోబాల్ట్ ఉన్నది వైల్డ్లో ఇదిగోండి దీనిలో పక్కకున్న కుండలు చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా హెల్దీ చిక్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి 55 కుండ చూద్దాము ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు 56 కుండ చూడండి దీనిలో ఒక ఎగ్ వేసేది ఇప్పుడు మూత చేంజ్ చేస్తాను ఇదిగోండి ఈరోజు ఎగ్స్ ఉన్నది ఎగ్స్ ఇది వైట్ కలర్ మూత ముందు పెట్టేస్తాను ఎగ్స్ వచ్చేసింది దీనిలో 57 కుండ చూద్దాము ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు చిక్స్ అనేవి బయటకు వచ్చేసాయి ఇప్పుడు చూడండి 58 కుండ చూద్దాము 58వ నంబర్ ర్యాంబో ఫీమేల్ చూడండి దాని కింద ఎగ్స్ ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర ఎన్ని మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి చూడండి 6 ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర చెప్పాను ఆల్రెడీ 6 నుంచి 9 వరకు ఎగ్స్ వస్తాయి 59 చూడండి చిక్స్ బయటకు వచ్చేసాయి 60 నంబర్ కుండ చూద్దాము దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయి దీనిలో చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నాయి చూడండి అల్బినో ఫీమేల్ బయటికి వచ్చేస్తుంది చాలా హెల్త్ ఫీమేల్ యొక్క చూడండి ఎంత హెల్దీ ఫీమేల్ ఉన్నది మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చిక్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అల్బినో ఫీమేల్ ఇంకా చూడండి అల్బినో ఫీమేల్ చిక్స్ చూడండి ఇదిగోండి చిక్స్ ఒక సైజ్ మీరు చూడండి ఎంత మంచి కలర్స్ ఎంత హెల్దీ ఉన్నది ఇంత బూర్లు ఉన్నాయి చూడండి మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి అన్నీ చూడండి చాలా మంచి మంచి సైజ్ చిక్స్ ఉన్నాయి దీనిలో నంబర్ 61వ కుండ ఇప్పుడు దీనిలో చూసాను దీనిలో చూడండి మొత్తము 5 చిక్స్ ఉన్నాయి 61వ కుండలో ఇప్పుడు చూద్దాం 62వ నంబర్ కుండ చూడండి బ్యాట్స్ ఇంకా ఎక్స్ వేయలేదు 63వ నంబర్ కుండ ఇంకా దీనిలో కూడా ఎక్స్ వేయలేదు 64వ నంబర్ చూడండి దీనిలో కూడా ర్యాంబో ఫీమేల్ ఉన్నది లాస్ట్ కింద లైన్లో చూడండి 64లో పోయినసారి దీనిలో 5 చిక్స్ ఉండే చాలా మంచి కలర్స్ చిక్స్ వస్తాయి ఇది ఇప్పుడు కూడా చూడండి ఫీమేల్ ఎక్స్ వేసింది ఎన్ని ఎక్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇంకా 5 ఎక్స్ వేసింది ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు 64వ నంబర్ కూడా ఇప్పుడు చూద్దాం మనం 65 నంబర్ కూడా చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా నేను ముందు దీన్ని కలర్స్ పెట్టేశాను గ్రీన్ కలర్ ఇదిగోండి ఇప్పుడు 66 ఎక్స్ వేయలేదు 67లో చూడండి మొత్తం 3 చిక్స్ ఉన్నాయి 67లో చాలా మంచి ప్రోగ్రెస్ అండి 68 ఇంకా దీనిలో ఎక్స్ వేయలేదు 69 చూడండి ఫీమేల్ ఉన్నది ఓ కుండ లోపల కొంచెం చూడండి దానిలో ఒక చిక్స్ కూడా వచ్చింది ఈరోజు వచ్చినట్టు ఉన్నది బేబీ స్మాల్ బేబీ చూడండి ఎక్స్ఎల్ అక్కడనే పడేసి ఉన్నది ఇంకా చూడండి దీనిలో మొత్తము 6 ఎగ్స్ ఉన్నాయి కానీ 6 ఎగ్స్లో చూడండి ఒక ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఉన్నది అది కూడా మీకు చూపిస్తాను చాలామంది ఆలోచిస్తుంటారు అన్న ఎగ్స్ని చూసి చెప్పేస్తారు అవి ఎగ్స్ మంచిగా ఉన్నాయి ఫర్టైల్ ఉన్నాయి చిక్స్ వస్తాయని ఎలా చెప్తున్నాను అది కూడా చూపించండి దీనిలో మొత్తము 6 ఎగ్స్ ఉన్నది మీరు కూడా చూడండి కొద్దిసేపు అందులో ఒక ఎగ్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది ఈ ఎగ్ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది అంటే ఈ ఎగ్స్ అనేది దీనిలో చిక్స్ ఇంకా రెడీ కాలేదు అంటే ఇది ఎగ్స్ వేస్ట్ అయిపోయింది ఇది ఒక చిక్స్ రెడీగా అయితే దానిలో ఎగ్స్ కలర్ క్వాలిటీ వైట్గానే ఉంటుంది ఇదిగోండి ఇది కొద్దిగా కలర్ షేడ్ అయింది చూపిస్తాను చూడండి ఇంకోసారి ఎగ్స్ మధ్యలో పెట్టి చూపిస్తాను చూడండి ఇది 5 ఎగ్స్ని చూడండి సేమ్ కలర్ ఉన్నది ఇది ఒక్కడే ఎగ్స్ చూడండి మధ్యలో ఉన్నది అది ఎగ్స్ ఒక కలర్ కొద్దిగా ఇది డల్గా అయిపోయింది అంటే ఇది ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ అయిపోయింది అది ఎగ్స్ మనం దానిలో ఉంచితే ఏమీ లాభం అంటే దానిలో ఏమీ రాదు చిక్స్ రదుగా టైం వేస్ట్ అనమంట ఫీమేల్ దానికి కూర్చొని పోతడం అందుకని చూడండి ఇది ఎగ్స్ నేను తీసేస్తాను ఎందుకంటే ఇది అన్ఫర్టైల్ ఎగ్స్ అయింది మనము టాస్క్ క్యాండింగ్ చేసే అవసరం కూడా లేదు నేను చూసి చెప్పేస్తాను అందులో వస్తుందా రాదా అని ఇది పాడేశాను ఆ ఎగ్స్ని ఉంచడం వేస్టే అది దానిలో ఇప్పుడు నంబర్ 70 కూడా చూడండి దీనిలో ఎగ్స్ వేయలేదు నంబర్ 71లో చూడండి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి దీనిలో కూడా మొత్తము 5 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి 71లో చాలా మంచి సైజులు వస్తున్నాయి ఒక 1 వీక్లో ఇవి కూడా బయటికి వచ్చేస్తాయి 71లో 72 చూడండి లాస్ట్ కుండ దీనిలో కూడా ర్యాంబో ఫీమేల్ ఉన్నది చూడండి పోయినసారి దీనిలో కూడా 5 చిక్స్ ఉండే ఇప్పుడు చూద్దాం ఎన్ని ఎగ్స్ ఉన్నాయి దీనిలో చూడండి మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి అన్ని బర్డ్స్ చూడండి ఎంత మంచి ప్రోగ్రెస్ వస్తున్నాయి బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఒకవేళ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి స్వయంగా వచ్చి తీసుకుంటే ఇంకా మంచిది చాలా మంచి ప్రైస్లో 1 పేర్ కావాలంటే 350 రూపాయలు వస్తాయి సెమీ అడల్ట్ అదేవిధంగా బ్రీడింగ్ పేర్ కావాలంటే 450 అదేవిధంగా మీకు ర్యాంబో మన చిక్స్ కావాలంటే అది కూడా ఇస్తాను ఇదిగోండి మొత్తం కవర్తో నేను ఇప్పుడు కవర్ చేశాను ఇదిగోండి కింద మొత్తం ప్లాస్టిక్తో పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది మన బర్డ్కి చాలా కేర్ చేయాలి
అందుకోసం మొత్తం ప్లాస్టిక్ కవర్ చేశాను ఇక్కడ కూడా మొత్తం ప్లాస్టిక్ పెట్టాను కానీ ఇప్పుడే మార్నింగ్ సమయంలో మొత్తం ప్లాస్టిక్ మీదకి చేశాను ఎందుకంటే దొప్పట్లో ఉన్న మొత్తం అమ్యూనియా గ్యాసెస్ బయటికి వెళ్ళిపోవాలి అందుకోసం ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం ప్లాస్టిక్ని మీద చేశాను ఇంకా కొద్దిగా ప్లాస్టిక్ని ఇక్కడ పెట్టేడతాం ఒక వన్ డేలో పెట్టడం మీదకి వెళ్ళి ప్లాస్టిక్ ఎందుకంటే నైట్లో చాలా చల్లని గాలి వస్తుంది మన బర్డ్స్కు మన వింటర్ సీజన్ ఎలాంటి జాగ్రత్త తీసుకో దానిపైన వీడియో చేస్తాం నెక్స్ట్ది ఇదిగోండి ఈ సెట్ కూడా మొత్తం కవర్ చేశాను గ్రీన్ నెట్తో ఎందుకంటే ఇప్పుడు చాలా గాలి వస్తుంది దానివల్ల మన బర్డ్స్ అనేవి సడన్గా చనిపోతాయి గాలి తాకడం వల్ల మన వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వీడియో కూడా నెక్స్ట్ ఒక టైం నాకు టైం దొరికినప్పుడు దానిపైన ఒక వీడియో చేస్తాను ఇదిగోండి చాలా బర్డ్స్ ఉన్నాయి ఆఫ్రికన్ బర్డ్స్ కూడా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి అన్ని బర్డ్స్ అదేవిధంగా మీకు ర్యాంబో కూడా చాలా ఇస్తాను ఆఫ్రికన్ బ్రీడింగ్ పేరు కావాలంటే అది కూడా సెల్ చేస్తాను అదేవిధంగా మీకు జావా స్పారో కానివ్వండి ఫిచ్చెస్ కూడా కానివ్వండి అన్ని బ్రీడర్ పేస్ కానివ్వండి సెమీ అడల్ట్స్ బర్డ్స్ కావాలి లేకపోతే మీరు హ్యాండ్ టైమ్ చేసుకుంటారు హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయి ఇంకా కాక్టైల్ కూడా చిక్స్ వస్తున్నాయి అది కూడా మీకు కావాలి అవి కూడా ఇస్తాను చాలా మంచి మంచి ఇదిగోండి ఇంత మంచి కలర్స్ రావగానే అన్ని బర్డ్స్ కుండలపోలు వెళ్ళిపోతున్నాయి అన్ని ఫీమేల్స్ కానివ్వండి ఇంకా బర్డ్స్తో మనం ఎలా బ్రీడింగ్ చేసుకోవాలి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఇంకా మన బర్డ్స్కి బ్రీడింగ్ సమయంలో చిక్స్కి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియో చూడండి ఫిన్చెస్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి సెంటర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్.